హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారంటే అందరూ, నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను ఎమ్మి ఎమ్మిగా చుక్కకూర టమాటో పెసరపప్పు చేస్తున్నాను. మరి అది ఎలా చేస్తున్నానో వచ్చేయండి చూసేద్దాం. సో ఇక్కడ నేను ముందుగా చుక్కకూరని 2-3 సార్లు నీటిలో కడిగేసుకొని ఒక 5 మినిట్స్ వాటర్లోనే ఉంచేసానమాట. ఎందుకంటే మట్టి అయినా ఆకులుకున్నా సరే వాటర్లో ఉంటే కాస్త కరిగిపోయి ఉంటుందని చెప్పి మళ్ళీ ఇంకోసారి వాష్ చేసుకొని సన్నగా తరిగేసుకుంటాను. సో మీకు ఈ చుక్కకూర అనేది తెలుస్తుంది అని అనుకుంటున్నాను అందరికీ. అండ్ ఇది వచ్చేసి ఇలా సన్నగా తరిగేసి పక్కన పెట్టుకుంటున్నాను. దాని తర్వాత వచ్చిన తర్వాత ఈ చుక్కకూరలో చాలా ఐరన్ ఉంటుందండి, తింటే కంటికి ముందుగా మంచిది. సో మీలో ఎవరైనా సరే తినని వాళ్ళు ముందు పెసరపప్పు 1 కప్పు తీసుకొని, 1 కప్పు పెసరపప్పుని నేను ఇలా నానబెట్టి ఉడకబెట్టుకుంటున్నాను. నేను 1 కప్పు కంట కొంచెం ఎక్కువ తీసుకున్నాను, ఎందుకంటే మా పాప ఉత్తి పెసరపప్పు తింటుందని చెప్పేసి తన కోసం అనేసి తీసుకున్నాను. దాని తర్వాత తాలింపు వేసేద్దామండి. అది అన్నీ కలిపి కుక్కర్లో వేసుకొని కూడా చేసుకుంటారు, కానీ ఇలా విడివిడిగా చేసుకుంటే చాలా బాగుంటుంది. అంటే పెసరపప్పుని విడిగా ఉడకబెట్టి చేసుకుంటే ఇంకా బాగుంటుంది. తాలింపు కోసం ఆవాలు, జీలకర్ర, ఎండి మిరపకాయలు, అలాగే వెల్లుల్లి రెమ్మలు ఏ పప్పులో ఎంత వేసినా సరే రుచి అనేది పెరుగుతుంది కానీ తరగదు. అలాగే కాస్త కరివేపాకు. కొంతమంది వెల్లుల్లి వేస్తే ఇంగువ వేయరు అని అనుకుంటారు, కానీ నేనైతే 2 యాడ్ చేశాను. దాని తర్వాత నా పప్పుకి సరిపడినంత కారం కోసం నేను పచ్చిమిరపకాయలని ఎక్కువగా తీసుకుంటున్నాను. ఇక్కడ పచ్చిమిరపకాయలు కారం ఎక్కువ ఉన్నాయి కదా అని చెప్పేసి 4 పచ్చిమిరపకాయలు చీలికల్లా చేరుకున్నవి వేసుకున్నానండి. ఇవి వేగిన తర్వాత కొంతమంది ఇక్కడ ఈ స్టేజ్లో ఉల్లిపాయ అనేది వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు. అది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. నేను డైరెక్ట్గా టమాటో వేస్తాను. ఉల్లిపాయ వేస్తే పెసరపప్పు త్వరగా పాడైపోతుంది, దాని మీద ఉల్లిపాయ వేయడంతో ఇంకా తొందరగా పాడైపోతుంది. బెటర్ నాదైతే ఉల్లిపాయ వేయక్కర్లేదు అని అనేటటువంటిది నా ఒపీనియన్. దాని తర్వాత పసుపు, ఉప్పు నేను టమాటో వేసిన తర్వాత వేస్తే మనకి మెత్తబడతాయి అనేసి అలాగే పసుపు ఉప్పు వేశాను. మీరు ఇక్కడ టమాటో ముక్కల్ని చిన్న సైజు అనేది తరగాల్సిన అవసరం ఏమీ లేదు. కొంచెం పెద్ద సైజు తరిగినా సరే అవి మెత్తబడిపోతాయి, స్మాష్ అయిపోతాయి, కనుక మీకు ప్రాబ్లం అనేది ఉండదన్నమాట. సో ఇలాగా మీకు కావాల్సినంత కారానికి సరిపడే పచ్చిమిరపకాయలు మాత్రం ముందుగానే యాడ్ చేసుకొని టమాటాలు కూడా వేసుకున్నాక మనం తరిగి పెట్టుకున్న చుక్కకూరని కూడా వేసేసుకొని మూత పెట్టేసుకుందాం. సో ఇక్కడ నేను 4 కట్టలు కూర తీసుకున్నానండి. సో 4 కట్టల చుక్కకూర తీసుకున్నాను. సో ఈ చుక్కకూరను కూడా నేను టమాటోస్ పైన స్ప్రెడ్ చేసేసి మూత పెట్టేస్తున్నాను. సో ఆ వేడికి ఈ ఆకుకూర అనేది కూడా మగ్గిపోతుంది, కింద టమాటోలు కూడా ఒకేసారి మగ్గిపోతాయి అనే ఉద్దేశంతో ఇలా చేస్తున్నాను అంతే. సో ఇది వేసుకొని దీన్ని ముందే మనం వాష్ చేసుకొని కడిగి పెట్టేసుకున్నాం కనుక మళ్ళీ ఇంకోసారి నేను కడగలేదు. ఇలా తరిగి పెట్టేసుకున్నది మొత్తం దాని మీద పెట్టేసి మూకుళ్ళో వేసేసి మూత పెట్టేసుకొని 5 మినిట్స్ మగ్గేయంటే మనకి సరిపోతుంది. సో 5 మినిట్స్ మగ్గిపోయిన తర్వాత నేను ఉడకబెట్టుకున్న పెసరపప్పు వేసి కలిపేసుకొని దానికి కావలసినంత ఉప్పు అవి సరిపోయేలేదో చెక్ చేసుకొని నేను గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. అంటే ఇందులోకి నేను పెసరపప్పు ఉడకబెట్టుకున్నాను కదా అని చెప్పేసి నేను దీంట్లోకి వేసేసుకొని బాగా కలుపుకుంటున్నాను అనమాట. మళ్ళీ ఇంకొక కొంచెం వాటర్ అనేది నేను యాడ్ చేశానని ఒక్క మరుగు మరిగే వరకు రానిచ్చానండి. సో టోటల్గానా ఎమ్మి ఎమ్మిగా ఉండి టమాటో చుక్కకూర పెసరపప్పు అయితే రెడీ అయిపోయింది. మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.